అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఎలాంటి ఆటంకాలు కలగకూడదన్న ఉద్దేశంతో నిజాంపేట మండల కేంద్రంలో శ్రీరామ్ దల్ యూత్ మరియు గ్రామ యువకుల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి శ్రీరామునికి పాలాభిషేకం నిర్వహించారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ దల్ హిందూ యూత్ మరియు గ్రామ యువకులు ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతీయ జీవన విధానానికి మూలాధారమే రామాయణమని భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు ఇంటింట పండగ వాతావరణం నెలకొందని 500 సంవత్సరాల చిరకాల స్వప్నం రామమందిర భూమి పూజ చేసిన రోజు నేడు కలనేరవేరిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు సాయంత్రం దీపాలు వెలిగించాలని కోరారు. అనంతరం స్థానిక హనుమాన్ ఆలయం ఆవరణలో టపాకాయలు పేల్చారు. భారతదేశంలోని ప్రతి హిందూ పౌరుడు గర్వించదగ్గ విషయమని ఇంతటి మహోన్నతమైన శుభకార్యానికి శ్రీకారం చేపడుతున్న మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, దీనికి సహకరిస్తున్న భారతదేశ హిందూ పౌరులందరికీ నిజాంపేట మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ కిష్టారెడ్డి, శ్రీరామ్ దళ సభ్యులు ప్రశాంత్ గౌడ్, నవీన్ రెడ్డి, అనిల్ ప్రశాంత్, డేనీ సురేష్, నవదీప్, మధు, వెంకట్రెడ్డి, పంపని, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. గత 500 సంవత్సరాల నుంచి హిందువుల నిరీక్షణ రామ మందిర నిర్మాణం గురించి ప్రతి ఒక్క హిందువులందరూ వేచి చూస్తున్న ఘట్టం ఈరోజు కళ, హిందువుల కళ నిజమైంది. ఈ సందర్భంగా ఇది భారతదేశం మొత్తం యావత్ ఒక మంచి సంఘటన. హిందూ జాతి ఉద్ధరణకై తొలిమెట్టు రామ మందిర నిర్మాణంపై ప్రతి ఒక్కరూ మా వంతు కృషి చేస్తున్నాం. రామ మందిర నిర్మాణం పూజ చేసిన ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు. ప్రతి ఒక్క ఆడపడుచులు ముట్టియాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నిజాంపేట మండల వ్యాప్తంగా రామ మందిర నిర్మాణం కోసం మేమందరం ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.